భారత కమ్యూనిస్ట్ పార్టీ కూటమి అభ్యర్థి గుండా మల్లేష్ కు కేటాయించడం జరిగింది. నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు అందరూ సహకరించి గెలుపుకు కృషి చేయాలని మిట్టపల్లి వెంకటస్వామి ఏఐటియుసి కోరారు. అనంతరం జనకూటమి అభ్యర్థి గుండా మల్లేష్ మాట్లాడుతూ, కూటమి కాంగ్రెస్ టీడీపీ జన సమితి బలపరిచిన అభ్యర్థిగా అన్ని పార్టీ శ్రేణులు, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించి బెల్లంపల్లి అభివృద్దికి నాంది పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలోని సిపిఐ నాయకులు శ్రీధర్, సక్కుబాయ్, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులకు, భారత కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకు, మహాకూటమి నాయకులకు, అన్ని పక్షాలకు, భారత కమ్యూనిస్ట్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ మహాకూటమి సిపిఐ అభ్యర్థిగా కాపరేటి గుండా మల్లేష్ గారిని నిర్ణయించడం జరిగింది. కాబట్టి రాత్రి నిర్ణయం జరిగింది. నిర్ణయించిన వెంటనే ఇది మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీని ప్రాముఖ్యత దీని అంతా గుర్తించుకొని మహాకూటమి సిపిఐ అభ్యర్థి విజయానికి పార్టీ శ్రేణులతో పాటు మహాకూటమి నాయకులు, పత్రికా విలేకరులు, ప్రజలందరూ పెద్ద మనసుతో సహకరించి మళ్ళీ పెద్ద మెజార్టీతో భారత కమ్యూనిస్ట్ పార్టీని, ప్రజాకూటమి అభ్యర్థి కామ్రేడ్ మల్లేష్ గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కూటమి పార్టీ అయినటువంటి తెలుగుదేశం, టీడీపీ, అదే రకంగా టీజేఎస్ పార్టీలు, మరి పక్షాన మహాకూటమి పక్షాన ఈ నియోజకవర్గానికి అభ్యర్థిగా నన్ను నిర్ణయించడం జరిగింది. సరే, ఏమైనప్పటికైనా ప్రజలు మరొకసారి అవకాశం కలిగించాలని ప్రధానంగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం అనేటువంటిది జరుగుతుందని, ఏమైనప్పటికైనా ఇవాళ శాసనసభలో ప్రజా సమస్యలు, మరి ప్రజా గొంతుకగా మారి ప్రజా సమస్యలు వినిపించేటువంటి బాధ్యత ఉండవలసినటువంటి మరి అవసరం అనేటువంటి ఉన్నది. కాబట్టి మన అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన మనం తప్పకుండా పోరాడతామనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను.